హిందువుల యొక్క తొలి పండుగ ఏకాదశి ఈ పర్వదినంతోనే మన పండుగలు కూడా మొదలవుతాయి ఇక ఇక్కడ నుంచి వరుసగా వరలక్ష్మీ వ్రతం వినాయక చవితి దసరా దీపావళి సంక్రాంతి వంటి పండుగలు వస్తాయి ఈ తొలి ఏకాదశికి హైందవ సంస్కృతిలో విశేష స్థానం ఉంది దీన్నే సొయ్యని ఏకాదశి హరివాసరం పేలాల పండుగ అని కూడా పిలుస్తారు మరి తొలి ఏకాదశి పండుగ సందర్భంగా ఈ పండుగ యొక్క విశిష్టత పూజా విధానం నైవేద్యం యొక్క విశేషాలను తెలుసుకుందాం ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేస్తే ప్రతిరోజు అప్లోడ్ చేసే ఆధ్యాత్మిక వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి మనకి ఏడాదిలో ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి వీటిలో ఆషాఢశుద్ధ ఏకాదశినే మనం తొలి ఏకాదశిగా పిలుస్తాం ఇక పురాణాల ప్రకారం చూసుకుంటే శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పంపై నాలుగు నెలల పాటు సేనిస్తాడు అక్టోబర్ లేదా నవంబర్ నెలలో వచ్చే ప్రబోధిని ఏకాదశి రోజున ఆయన తిరిగి మేల్కొంటాడు అని చెప్తారు ఈ నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాస్యాలుగా వ్యవహరిస్తారు తొలి ఏకాదశి నుంచి నాలుగు నెలల పాటు చాతుర్మాస్య దీక్షను ఆచరిస్తారు ఈ నాలుగు నెలలు కూడా స్వామివారు పాతాళ లోకంలో బలి చక్రవర్తి వద్దుండి కార్తీక పౌర్ణమి నాడు తిరిగి వస్తారని ఒక పురాణ కథ కూడా ప్రాచుర్యంలో ఉంది ఉత్తరాయణంలో కంటే దక్షిణాయనంలోనే పర్వదినాలు మనకి ఎక్కువగా వస్తాయి వాతావరణంలో మార్పులు కూడా అధికంగా సంభవించే కాలం కూడా ఇదే కాబట్టి ఈ కాలంలో ఆరోగ్య పరిరక్షణ నియమాల్ని మనం ఖచ్చితంగా పాటించాలి మామూలుగా చెప్తే మనం ఎవరం వినం కదండి అందుకని దైవం పేరిట మనకి ఈ మంచి అలవాట్లను పూర్వం నుంచే పెద్దలు అలవాటు చేయటం జరిగింది అందువలనే ఈ కాలంలో పెద్దలు వ్రతాలు పూజలు ఆచరించాలని కొన్ని నియమాల్ని పెట్టారు అంటే తొలి ఏకాదశి ఉపవాస దీక్ష ఆరోగ్యపరంగా కూడా మనకి మేలు చేస్తుంది ఇక ఏకాదశి తిథి గురించి కూడా మనం ఒక చిన్న కథని చెప్పుకుందాం యుగంలో మురాసురుడనే రాక్షసుడు బ్రహ్మవరంతో దేవతలను ఋషులను హింసించేవాడు ఆ రాక్షసుడుతోటి శ్రీ మహావిష్ణువు దాదాపుగా వెయ్యేళ్ల పాటు పోరాడి అలసిపోయి ఓ గుహలో విశ్రాంతి తీసుకుంటూ ఉండగా శ్రీహరి శరీరం నుంచి ఓ కన్య ఆవిర్భవించి ఆ రాక్షసుని అంతం చేసిందట ఎందుకు సంతోషించిన శ్రీ మహావిష్ణువు ఆ కన్యని వరం కోరుకోమంటాడు తాను విష్ణుప్రియగా లోకం చేత పూజలను అందుకోవాలని కోరుకుందట నాటి నుంచి ఆమె ఏకాదశి తిథిగా వ్యవహారంలోకి వచ్చింది ఇక అప్పటి నుంచి సాధువులు భక్తులు ఏకాదశి వ్రతాన్ని ఆచరించి విష్ణు సాహిధ్యం పొందినట్లుగా పురాణాలే చెప్తున్నాయి మరి ఏకాదశి పర్వదినాన ఏం చేయాలి ఎటువంటి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టాలి ఇటువంటి వివరాలు కూడా తెలుసుకుందాం ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలి ఆ రోజంతా ఉపవాస నియమాలు పాటించి రాత్రి సమయంలో జాగరణ కూడా చేయాలి ఈ సమయంలో విష్ణు సహస్రనామ పారాయణం విష్ణుమూర్తికి సంబంధించిన భాగవతాన్ని చదువుకోవడం లాంటివి చేయాలి మరుసటి రోజైన ద్వాదశి నాడు సమీపంలోని ఆలయానికి వెళ్ళి ఉపవాస దీక్షను విరమించాలి తొలి ఏకాదశి రోజున ఆవుల్ని పూజిస్తే విశేషమైన ఫలితాలు కలుగుతాయిట తొలి ఏకాదశి నాడు పేలాల పిండిని తప్పకుండా తినాలి పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి అంతేకాదు మనకు జన్మనిచ్చిన పూర్వీకులను పండుగ రోజున గుర్తు చేసుకోవడం అనేది మన బాధ్యత కదా వాతావరణ పరిస్థితుల్లో మార్పు వచ్చే కాలం కాబట్టి మన శరీరం ఆరోగ్యపరంగా చూసుకుంటే అనేక మార్పులకు లోనవుతుంది గ్రీష్మ ఋతువు ముగిసిన తర్వాత వర్ష ఋతువు ప్రారంభమయ్యే కాలంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోతాయి ఈ సమయంలో శరీరానికి పేలాల పిండి వేడిని కలుగజేస్తుంది అందువల్ల ఈ రోజున ఆలయాల్లోనూ ఇళ్లల్లో కూడా పేలాల పిండిని ప్రసాదంగా పంచడం అనేది ఆనవాయితీగా వస్తోంది మరి తొలి ఏకాదశి రోజున ఎటువంటి పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించాలి ఆ నైవేద్యం తీసుకుంటే మనకి కలిగే ఉపయోగాలు ఏంటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ సమ్మల్ని కూడా క్లిక్ చేయండి నమస్తే